సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రెండేళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ ఫలాలు అందించామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణం విలువ బాగా తెలుసన్నారు. అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. నాకు బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆ దివంగత నేత మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి, ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఈ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అని అంటే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యశ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే ఆరోగ్యశ్రీలో దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు 1000 జబ్బులకు 1000 ప్రొసీజర్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రీట్మెంట్ను ఏకంగా 2400 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా పెంచడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా 2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఏపీ బడ్జెట్లో సంక్షేమ పథకాలతో పాటు మహిళల అభివృద్ధికి పెద్ద వేట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు 28,237 కోట్లు, కాపు సంక్షేమానికి 3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి 5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి 359 కోట్లు, ఎస్సీ సప్లాన్కు 17,403 కోట్లు, ఎస్టీ సప్లాన్కు 6,131 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. చక్కగా చేస్తాడని చెప్పి నమ్ముతూ ఉన్నాం అధ్యక్ష. సంతృప్తికరమైన గృహకల్పన అవసరం తీరినప్పుడు వ్యక్తులు మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తున్నందునే విషయము అందరికీ తెలిసిందే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుంది. ఇది ఇతర ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు చప్పన, 1.5 సెంటు చప్పన, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు చప్పన, 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 30,76,000 ఇళ్ల స్థల పట్టాలను మహిళా లబ్ధిదారులకు, ఐ రిపీట్ అధ్యక్ష, మహిళా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 19 ఫిబ్రవరి మధ్యకాలంలో గత ప్రభుత్వం పంపిణీ చేసి 4,63,698 ఇళ్ల పట్టాలతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అధ్యక్ష నేను కూడా నియోజకవర్గంలో తిరగడం జరిగింది. అందరి మాదిరిగా నేను చాలామందిని అడిగినాను అన్నమాట, ఏమ్మా ఇప్పుడు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఆస్తి ఇస్తున్నారో మీరు పుట్టింటికి ఎవరన్నా ఇచ్చినారమ్మా అంటే చాలామంది పుట్టింట్లో కూడా ఇవ్వలేదు సార్ అని అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ పట్టా ఇచ్చేటప్పటికీ 5 లక్షల రూపాయల ఆస్తి ఒకటే రోజు పేపర్ ద్వారా వచ్చిన విషయం ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. చాలామందిని అడిగినారు పుట్టింటి నుంచి ఆస్తి ఇంత వచ్చిందమ్మంటే మాకు ఇప్పుడు ఇవ్వలేదు సార్. 28,70,000 రెండు దశల్లో 50,941 కోట్ల ప్రాజెక్టు విలువ కలిగిన 28,30,000 ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వటమే కాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది.
ఆపత్కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కోవిడ్ బారిన పడి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి ప్రభుత్వ దవాఖానాలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. వైద్యుల సేవలను కీర్తిస్తూ వారికి చేతులు ఎత్తి మొక్కారు. ఎంతో సురక్షితమైన ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని భయపడాల్సిన పనిలేదని రోగులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఓకే సార్ చెప్పండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి వైద్య రంగంలో ఆరోగ్య కార్యకర్తలు కానీ వైద్యులు కానీ సర్వేలో విచారణ ఇన్కంప్లో ఉన్నటువంటి జనం తీసుకోబట్టి మనకు చాలా మటుకు బాధితులకు తగ్గుతూ ఉంది. క్రమేణా రోజు రోజు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్నింటికి మించి ప్రజలకు మనోధైర్యం చాలా ముఖ్యమైన కేసు. పరస్పరం సహకరించుకోవాలి. మనోధైర్యానికి మించినటువంటి మందు లేదు. ముందు మనోధైర్యంగా ఉండాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం అపూర్ణంగా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి తగిన సహాయం అందించడానికి వైద్యం అందించడానికి సన్నద్ధంగా ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆందోళనకు గురి కావచ్చు. అన్నింటికి మించి పేషెంట్స్ తమకు కోవిడ్ వచ్చిందని తెలియగానే ఎక్కువ ఆందోళన గురయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరైతే ఆందోళన గురి కాకుండా స్థిరంగా ఉంటున్నారో వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్కు బాగా స్పందించి తొందరగా రికవర్ అవుతున్నారు. ఇక ఆందోళన గురైనటువంటి వాళ్ళే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనోధైర్యాన్ని రూపొందించాల్సిన ఉద్దేశంతోనే ఇవాళ ఆసుపత్రి అన్నింటి కూడా సందర్శిస్తున్నాం. గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కోవిడ్ కేంద్రాలను పరిశీలించారు ఎంపీ రెడ్డప్ప. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు తగినంత పడకలు ఉన్న ఆక్సిజన్ కొరత ఉండడాన్ని ఆయన గుర్తించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎంపీ రెడ్డప్ప చర్చించారు. వారం రోజుల్లో కుప్పం ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు, మున్సిపల్ వైఎస్సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లలిత మురుగేష్, పార్టీ ముఖ్య నాయకులు బాబు, మురళి, మోహన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏ టు జెడ్ అందరూ కూడా నర్సులు అయితేనండి, సూపరింటెండెంట్ గారు అయితేనండి, డాక్టర్లు అయితే బాగా చూసుకుంటున్నారు. కానీ తగినంత ఆక్సిజన్ పెట్టడం కానీ వెంటిలేటర్ టోజులు పెట్టడం కానీ లేదు. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకుంటాను. తప్పకుండా ఇక్కడ ఆక్సిజన్ ప్రమాణ పరిధి తీసుకుంటే సిలిండర్ రావడం లేదు. ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనం ఆక్సిజన్ సప్లై చేసిస్తే ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చేసరికి డాక్టర్లు సూపరింటెండెంట్ గారు చుట్టూ ఉన్నారు. కాబట్టి నేను మన పెద్దపల్లి రామచారి మినిస్టర్ గారికి తెలియజేసి వారి తరఫున ఉపాధికి కొన్ని సౌకర్యాలు తప్పకుండా తెలియజేస్తానని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామంది బీదవారే కాబట్టి మీరు అందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకుండా పోతే అటు మల్లపల్లికి పోవాలన్నా తిరుపతికి పోవాలన్నా మధ్య మధ్యలో చనిపోతున్నారు. ఇప్పుడు వస్తే కోవిడ్ చాలా భయంకరంగా ఉంది. 4-5 రోజులను చనిపోతున్నారు ఆక్సిజన్ లేక. కాబట్టి వీటన్నింటినీ మనం అధిగమించాలంటే కలెక్టర్తో మాట్లాడే రోజు లేదు చెప్పాలి. మాకు ఇంత అవసరం ఉండాలి, ఇన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. దాన్ని కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను, కుప్పం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తానని చెప్పి చెప్పారు. మినిస్టర్ గారు రామచంద్ర గారు కూడా నేను వాల్సిన చేస్తాను. ఇక్కడ మా నాయకులు, సెంటర్ డాక్టర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి
శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తోపుడు బండి కార్మికులు యువనేత ధర్మారాం మనోహర్ నాయుడును కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని, వారికి అమ్ముకునేందుకు మార్కెట్లో తగిన స్థలం కేటాయించి అనుమతులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ మేరకు తగిన హామీ ఇచ్చినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో కోర్టు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు జరుగుతున్న డబుల్ రోడ్ విస్తరణ డివైడర్ పనులను పరిశీలించారు స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. త్వరగా రోడ్డు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రెండో వార్డ్ కౌన్సిలర్ అర్చన రవికుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జైపురం స్కూల్ హెడ్ మాస్టర్ దుప్పాడ పద్మావతిపై ఇంగ్లీష్ టీచర్ గేదెల శేషగిరిరావు వేధింపులు ఆపాలని ఐటీడీఏ పీఓని శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. గేదెల శేషగిరిరావు అవినీతి అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని కోరాయి. టెక్కలి జూనియర్ కళాశాల ఆవరణంలో జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దళిత మహిళ వికలాంగురాలు దుప్పాడ పద్మావతి 34 సంవత్సరాల సర్వీసులో తన విధులు సక్రమంగా నిర్వహించారని అన్నారు. అటువంటి ఆమెపై బురద జల్లే ప్రయత్నం చేయడం చాలా విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాణా శ్రీనివాస్ మాదిగ, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. మే 24న దేశవ్యాప్త ఆశా వర్కర్లు సమ్మెను జయప్రదం చేయాలని కడప జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. సందర్భంగా ఆయన సమ్మెకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని, సచివాలయాలకు బదలాయింపు ఆపాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం నెలకు 21,000 చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు శిల్పా మహేశ్వరి, అమరావతి సరోజ, శివకుమారి, పద్మావతి, నాగసుబమ్మ పాల్గొన్నారు. ఎదుర్కొంటున్న ఇబ్బందులలో ఏదైతే 60 సంవత్సరాలు పైబడిన ఆశా కార్యకర్తలను కూడా తొలగిస్తున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించి వాళ్ళందరూ కూడా తొలగించాలా. అట్లాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా యూనిఫామ్ అలవెన్స్ పెండింగ్ ఉంది, ఆ యూనిఫామ్ అలవెన్స్ తక్షణం ఇవ్వాలా. ఇవాళ కోవిడ్-19లో వీళ్ళందరూ కూడా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్నారు. అటువంటి సందర్భంలో వీళ్ళకి ఎక్కడ కూడా ప్రమాదం జరిగినా కూడా, ప్రమాదశాలతో మరణించినా కూడా వీరికి ఎటువంటి నష్టపరిహారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో అనేక మంది మెడికల్ నిలువలతో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా మరణిస్తున్నా కూడా వారికి ఎటువంటి రక్షణ కానీ ఏం కూడా ఇవ్వలేదు. ఇక్కడ పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా ఫీవర్ సర్వే అని గో సర్వే పేరుతో ఇంటి ఇంటికి తిరుగుతున్నారు. అటువంటి వారికి సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి ఏదైనా పీపీ కిట్స్ ఇస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. శానిటైజర్ అసలు ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదు. వీళ్ళకి ప్రాథమికంగా ఏదైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళకి ర్యాపిడ్ యాక్షన్ టెస్టులు సంబంధించి కూడా ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గాని డేమిట్ చోగాని సర్వే చేసి వీళ్ళందరికీ కూడా సౌకర్యం కూడా కల్పించాలని మేము సీఎంటీగా ఆశా వర్కర్స్ నిమంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మరొక అంశం, ఈరోజు ఎవరికైనా నష్టం జరిగినా కూడా వారందరికీ కూడా ఎక్స్క్రేసెస్ సంబంధించి 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మరొక ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. ఇవాళ పనిచేస్తున్న ఆశా కార్యకర్తలందరూ కూడా రిటైర్మెంట్ కానీ మరొకటి కానీ ఏదైనా కూడా కేటాయించాలంటే వారందరూ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలనేది ఇవాళ సీఐటీగా మేము కోరుతున్నాం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా నిధుల విడుదలతో విశాఖ జిల్లాలో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాయుక్రోపేట మండలం పెంటకోటలో సీఎం జగన్ చిత్రపటంకు మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మత్స్యకారులకు 130 కోట్లు నిధులను కరోనా విపత్కర సమయంలో ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని వ్యవసాయ సలహా సంఘం చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తమ గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని మత్స్యకారులు ఆనందంగా చెబుతున్నారు. మే 18వ తారీఖున మత్స్యకారి భరోసా మత్స్యకారి సోదరులందరికీ కూడా నేను 10,000 చొప్పున ఇస్తానని చెప్పడం, అదే ఈరోజు సీఎం గారు క్యాంప్ ఆఫీస్లో బటన్ నొక్కి ఈరోజు 130 కోట్లు పైబడి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు 10,000 చొప్పున నొక్కి కుటుంబాన్ని వేట నిషేధం టైంలో ఆదుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూసినట్టయితే 4,000 ఇస్తున్నామని చెప్పేసి అది కూడా కొంతమందికి వచ్చేది కొంతమందికి వచ్చేది కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కిన వెంటనే ప్రతి మత్స్యకారు సోదరుడు అకౌంట్లో కూడా 10,000 జమ అవడం జరుగుతుంది. అంతేకాకుండా 6 రూపాయలు డీజిల్ సబ్సిడీని ఉన్నది 9 రూపాయలు చేసి చేయడం, అది కూడా ఏ రోజైతే కొట్టుకో డీజిల్ కొట్టుకుంటున్నారో ఆ రోజే సబ్సిడీ వర్తించే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మత్స్యకారి సోదరుల తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మత్స్యకారి సోదరులే కాదు అలాగే రైతు భరోసా మత్స్యకారి భరోసా రైతు భరోసా అనేక కార్యక్రమాలు ప్రతి కులాన్ని కూడా ఆదుకునే దిశగా చేసినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు అలాగే చిన్న చిల్లర వ్యాపారస్తులు అలాగే మహిళలు అన్ని వర్గాలు అన్ని కులాలు సమన్యాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కులం ప్రతి మత్స్యకారి సోదరుడు కానీ ప్రతి రైతు సోదరులు కానీ ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో సచివాలయం వారీగా అక్కడి కౌన్సిలర్లు సెక్రటరీల ఆధ్వర్యంలో వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందించారు. 29వ వార్డు సచివాలయంలో వాలంటీర్లకు శాలవాతో సన్మానం చేశారు. వార్డు కౌన్సిలర్ సలమత్ రాఘవ, వైస్ చైర్మన్ నాగేంద్ర వాలంటీర్ల సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు అడ్మిన్ సెక్రటరీ వెంకటరమణ, ఎమ్యూనిటీస్ సెక్రటరీ అరవింద్, ఈవీఎస్ సెక్రటరీ మల్లికార్జున, మెడికల్ ఏఎన్ఎం సెక్రటరీ భారతి, విఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో ఉపాధి కూలీలు అందరూ పని ప్రదేశంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి 6 అడుగుల దూరం పాటించాలని సిఆర్డి కమిషనర్ గిరిజాశంకర్ ఆదేశించారు. వర్చువల్ సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీల సెక్రటరీలు చొరవ తీసుకుని గ్రామాల్లో ఉపాధి జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి పని వచ్చేటట్టు చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీటీఓ లక్ష్మీనారాయణ, ఏపీఓ పోలేరయ్య, ఏపీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అంటే ఎంతమంది
ఆసిఫాబాద్ జిల్లాలో వర్తక వ్యాపార సముదాయాలు లాక్డౌన్ ముగిసేంత వరకు తమకు సహకరించాలని ఏఎస్పీ అచ్చేశ్వరరావు కోరారు. ఉదయం 9:30 నుంచి 9:45 నిమిషాల లోపు తప్పనిసరిగా షాపులు మూసివేసి 10 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని ఆయన సూచించారు. 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెబ్బనలో వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ వాహన తనిఖీలు అనేటివి ముమ్మరంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. మనం చూసినట్టయితే గత వారం రోజుల నుంచి లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కేసెస్ తగ్గుముఖం పడుతున్నాయి. అదే ఉద్దేశంతో ఈ కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు గమనించవలసింది ఏంటంటే 6 నుంచి 10 ఏదైతే మార్కెట్ చేసుకునే సమయంలో ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించి ఉండాలి. అట్లాంటి వాటిపైన ఎన్ఫోర్స్మెంట్ కేసులు జరుగుతుంది. తర్వాత 10 తర్వాత ఏవైతే వాహనాలు బయటకు వెళ్తాయో వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ అయితే తప్ప ఎవ్వరూ కూడా బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళినట్లయితే వాహనాలు సీజ్ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఈ కోవిడ్ ఉధృతి ఉన్నందున ఈ ఉధృతి తగ్గాలంటే పోలీసుకు సహకరించాలి. ఈ మరీ ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ వర్క్స్ కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నిటి కూడా ఈ పెట్రోల్ పంపులకు ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు తప్ప మిగతా వారు ఎవరు కూడా దయచేసి రోడ్లపైకి రాకూడదు. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, తెలంగాణలో లాక్డౌన్ నడుస్తూ ఉంది. ఇది 30వ తారీఖు వరకు ఉంటుంది. ఈ లాక్డౌన్కి మినహాయింపుగా పొద్దున 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని షాపులు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన షాపులన్నీ కూడా తెరుచుకోవచ్చని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. దీని ప్రకారం అందరూ కూడా 6 గంటలకి షాపులు తెరుస్తున్నారు. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే ప్రజలందరూ కూడా 8 తర్వాత 8:30 తర్వాత షాపింగ్ చేసుకోవడానికి వచ్చి వస్తున్నారు. అలా రావడం వల్ల ఒకటేసారి రద్దీ అవుతుంది. దీనికి సంబంధించి మా సబ్ డివిజన్కి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఆసిఫాబాద్ పట్టణంలో మార్కెట్ ఒక దగ్గర ఉంది, కిరాణా షాపులు, కూరగాయల షాపులు, కాబట్టి అక్కడ రద్దీ ఎక్కువైతే ఉంది. దీన్ని గమనించి మీ అందరూ కూడా మాకు సహకరించి పొద్దున 6 గంటలకే షాపింగ్కి రావాలి. 6 గంటల నుండి 10 గంటల లోపు చేసుకొని 10 గంటల లోపు మీరు ఇళ్ళకి వెళ్ళిపోవాలని మా యొక్క విన్నపం. 6 గంటలకు వచ్చినట్టయితే షాపులన్నీ 6 గంటలకు తెరుస్తున్నారు కాబట్టి 6 గంటల నుండి కొంచెం రష్ తక్కువ ఉంటుంది. స్లోగా షాపింగ్ చేసుకొని రద్దీ ఎక్కువ లేకుండా వెళ్ళిపోవచ్చు. అదే 8:30 9 గంటలకు వచ్చినట్టయితే మీరు హడావుడిగా షాపింగ్ చేసి అక్కడ రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు మాకు. కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో టీకాల వృధాను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఆయన 10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి తీసుకుంటున్న చర్యలను, ప్రణాళికలను అధికారులు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఆరా తీశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ 100 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అన్నారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు తమ విధులు నిర్వర్తించడం సవాల్గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలన్నారు. ఈ భేటీలో ఛత్తీస్గఢ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు. हमारे पास जो संसाधन है उनका बेहतर से बेहतर उपयोग करके आपने इतनी बड़ी लहर का मुकाबला किया है. साथियों, आपसे बातचीत की शुरुआत में मैं आपको वो दिन याद दिलाना चाहता हूं जब आप इस सेवा में आने के लिए तैयारी कर रहे थे. आप याद करिए, जब आप सिविल सर्विसेज या अन्य परीक्षाओं के लिए जुटे थे तो आप अपने परिश्रम पर, अपने काम करने के तरीके पर. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవెంటి విత్ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం,
భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. రాష్ట్ర మంత్రివర్యులు